బాలకృష్ణ ఇంటికి వెళ్ళి భారీ షాకిచ్చారట ఎన్టీఆర్ తల్లిశాలిని సో జూనియర్ కి సంబంధించిన చాలా విషయాల్లో అసలు సరిగానే ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన గురించి అసలు ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారట ఎన్టీఆర్ తల్లిశాలిని సో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇంత మంచి అద్భుతమైనటువంటి హీరోగా పేరు తెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం ఆయన్ని కనీసం పూచిక పుల్లతో సమానంగా తీసేయడం చాలా బాధాకరంగా ఉందంటూ సో ఎన్టీఆర్ తల్లి ఎమోషనల్ అయినట్టుగా సమాచారం ఎన్టీఆర్ అసలు రాజకీయాల్లోకి రావడం నాకే కాదు అతనికి కూడా ఇష్టం లేదు అందుకే ఆయన ఆ విషయం గురించి మాట్లాడ లేదు కానీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆయన్ని చాలా బాధ పెడుతున్నారు రాజకీయాల్లో రావడం లేనిది అనేది ఆయన ఇష్టం ఒకవేళ మీరు పిలిస్తే ఆయన వస్తారా రారా అనేది ఆయన మీకే తెలుసు కానీ ఆయన్ని కనీసం మీరు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మీ గురించి ఆలోచించేంత మరి ఆలోచన ఆయనకుంది కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని మాత్రం ఏమి బాగోలేదంటూ సో ఎన్టీఆర్ని రాజకీయంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఆయన సినిమాలకి సంబంధించి ఇంత గొప్ప పేరు తెచ్చుకుంటున్నటువంటి ఇతరులలో ఆయన పదే పదే ఇలా అవమానాలు పాల్చేయడం ఏమి బాగోలేదంటూ ఎమోషనల్ అయిందట ఎన్టీఆర్ తల్లి శాలిని మొత్తానికి ఎన్టీఆర్ తల్లి శాలిని బాలకృష్ణ ఇంటికి వెళ్ళి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా సమాచారం సో దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది మరి ఎన్టీఆర్ తల్లి శాలిని అలా ఎమోషనల్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్కి విషయం తెలిసా ఆయన కూడా చాలా సీరియస్ అయ్యారట ఎందుకంటే ఆయనకి తన బాబాయ్ అంటే పంచప్రాణాలు కానీ బాబాయ్కి ఇప్పుడు రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఇంకా ఆయన పరువు ప్రతిష్టలు ఇవే ముఖ్యం కానీ ఎన్టీఆర్కి తన బాబాయ్ అంటే ప్రాణం అంతకుమించి ఇంక ఏ విషయం గురించి ఎక్స్పెక్ట్ చేయడు కానీ తన తల్లి ఇలా పదే పదే వెళ్ళి ఇబ్బంది పడుతుందని తెలిసి ఆయన కూడా ఎమోషనల్ అయ్యారట మరి ఎందుకు ఇంకా ఈ పంతాలు అసలు ఏమని కొని ఆయన ఇలా ఉన్నారనేదే సో ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలపై బాలయ్య మౌనం ఏంటనేది ఫ్యాన్స్ కూడా అర్థం కాకుండా ఉంది దీనిపైన ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి ఏదేమైనా ఎన్టీఆర్ తల్లి శాలిని వెళ్లడంతో ఈ విషయం మరొకసారి హాట్ టాపిక్గా మారింది